లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కలర్ ఫ్రేమ్ మూవీస్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూరి, చార్మి, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ విజయ్కి బాగా నచ్చడంతో విన్న వెంటనే ఓకే చెప్పాడు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతుండడంతో ఈ సినిమాకి సంబంధించి అప్డేట్స్ గురించి అటు పూరి ఫ్యాన్స్, ఇటు విజయ్ ఫ్యాన్స్ వెయిటింగ్. ఇందులో విజయ్ మదర్ క్యారెక్టర్లో రమ్యకృష్ణ నటిస్తున్నారు. వీరిద్దరిపై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, విజయ్, రమ్యకృష్ణులపై చిత్రీకరించిన సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయని తెలిసింది. ముంబైలో నైట్ షూట్ చేస్తున్న టైంలో తీసిన వీడియోను నిర్మాత చార్మి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ విజువల్స్ గురించి నెటిజన్లు స్పందిస్తూ, విజయ్ కెరియర్లో బెస్ట్ మూవీగా ఉండాలి, ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నామంటున్నారు. ఇటీవల రిలీజ్ అయిన విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకొచ్చింది. అదేంటంటే, పూరి తెరకెక్కించిన చిత్రాల్లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాల్లో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఒకటి. ఈ మూవీ రవితేజకు, పూరికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ సినిమాకి ఇన్స్పిరేషన్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన స్ఫూర్తితోనే పూరి ఈ కథను రాశారు. ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథే తెలియజేశారు. ఈ సినిమా ద్వారానే ఆశిని తెలుగు తెరకు పరిచయం చేశారు పూరి. ఇంతకీ మ్యాటరేంటంటే, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రానికి పార్ట్ 2 అనేలా ఈ సినిమా ఉంటుందని తెలిసింది. అప్పుడు అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమా ఎంతగా ఆకట్టుకుందో, ఇప్పుడు ఈ సినిమా అంతకు మించి అనేలా విజయాన్ని సాధిస్తుందని టీం చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ కూడా చేసేస్తున్నారు. ముంబైలో స్కెడ్యూల్ పూర్తయిన తర్వాత అమెరికాలో షూటింగ్ చేయనున్నారు. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ రేంజ్లో ఉంటాయని, ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ భారీ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.